హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ మనకి హైకోర్టులో భారీ ఉద్యోగాలు అయితే పడడం మనమైతే చూడవచ్చండి దానికి సంబంధించినటువంటి సిలబస్ ఆల్రెడీ నేను చేయడం అయితే జరిగింది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా ఇకపైన ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ ముఖ్యంగా జనరల్ స్టడీస్ లేదా స్టాటిక్ జీకే పైన ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క మనకు హైకోర్టు ఉద్యోగాలకు కాబట్టి ప్రతిరోజు ఒక క్లాస్ చేస్తాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన గ్రూప్ లింక్ ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో అందరు కూడా అందులో జాయిన్ అవ్వండి సో వీడియో పీడిఎఫ్ కూడా ఫ్రీగానే ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఎవరైతే మరి హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఇంకేంటండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో గైస్ మరి ఈరోజు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు పదిహేను కంటే ఎక్కువ మార్కులు అందజేసేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్ సో మెయిన్గా మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఇరవై కంటే ఎక్కువ మార్కులు అయితే సాధించవచ్చు మరి ఈ రోజు ఆఫర్లో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ వరక ప్రజెంట్ మంత్ వరకు అయితే అందజేయడం జరుగుతుందండి సో మొత్తము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మంత్స్ ట్వంటీ టూ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందుతాయండి డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి స్ట్రాటజీకే ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు ఇరవై క్వశ్చన్స్తో పాటు మొత్తం ఇరవై వేల వరకు స్టా జనరల్ స్టడీస్ బిడ్స్ అయితే అందజేస్తున్నాను ఓకేనా చాలా మంచి అవకాశం అండి సో టెన్ రూపీస్ కూడా ఒక మంత్ మ్యాగజిన్కి పడదు మీకు ఓకే మరి కావాలనుకున్నవారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరైతే పొందవచ్చు లేదా మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో గైస్ మనం ఇక్కడ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా సో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి ఎస్పెషల్లీ హైకోర్టు ఎగ్జామ్ పోలీస్ ఎగ్జామ్ గ్రామవాడి సచివాలయాలకి బాగా యూజ్ అవుతాయి ఇంకా ఓకేనా మరి క్వశ్చన్ నెంబర్ వర్క్ చూద్దాము దాదాపు పదివేల క్వశ్చన్స్ మీకు సిరీస్ ఈ సిరీస్లో భాగంగా అందజేస్తానండి ఎన్ని క్వశ్చన్స్ అండి పదివేల క్వశ్చన్స్ పదివేల క్వశ్చన్స్ని సిరీస్ వన్ సిరీస్ టూ బ సిరీస్ వన్ సి ఐ మీన్ మోడల్ పేపర్స్ రూపంలో అయితే అందజేస్తాను క్లాస్ అయిపోయిన వెంటనే పీడిఎఫ్ ఇస్తాను ఓకేనా ప్రతి క్లాస్లో యాభై క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ నెంబర్ వన్ నేషనల్ ప్లాట్ఫామ్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెక్రటేరియట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందండి న్యూఢిల్లీలో ఉంది నేషనల్ ప్లాట్ఫామ్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెక్రటేరియట్ నెక్స్ట్ వన్ విపత్తు నిర్వహణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు విపత్తు నిర్వహణ చట్టము రెండు వేల ఐదులో చేశారండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా రెండు వేల ఐదులోనే చేశారు అంతేకాకుండా ఉపాధి హామీ చట్టం కూడా రెండు వేల ఐదులోనే వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ జాతీయ ఆదాయ అంచనాలు లెక్కించే సంస్థ ఏది ఏంటండి జాతీయ ఆదాయ అంచనాలు సిఎస్ఓ అండి స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటాము ఓకేనా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటాము నెక్స్ట్ వన్ రంగీలా పేరుగా రంగీలాగా పేరు పొందిన ము చక్రవర్తి ఎవరు రంగీలా మహమ్మద్ షాండి రంగీలా అనేటువంటి బిరుదైతే వీరికి ఉంది నెక్స్ట్ వన్ మిషన్ కాకతీయ కార్యక్రమం దేనికి ఉద్దేశించింది దేనికోసమండి నలభై ఆరు వేల చెరువుల పునరుద్ధరణకు సంబంధించినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమము నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత అక్షరాస్యత రేటు ఎంత పద్దెనిమిది పాయింట్ మూడు శాతం అండి నెక్స్ట్ వన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్న చోటు ఏది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఉందండి న్యూఢిల్లీలో ఉంటుంది నెక్స్ట్ వన్ రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేస్తారు వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి ప్రముఖులను పన్నెండు మందిని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది రీసెంట్గా వచ్చినటువంటి ఒక చట్టం ద్వారా మరి ఆంగ్లో ఇండియన్లు ఇక ఉండరండి మన పార్లమెంటులో ఓకేనా ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు ఉంటారు కదా యాక్చువల్గా వారిక ఉండరు గమనించాలి ఓన్లీ రాజ్యసభకు మాత్రమే పన్నెండు మంది నామినేట్ అయితే చేస్తారు నెక్స్ట్ వన్ విపత్తు నిర్వహణ ప్రణాళిక ప్రధాన లక్షణాలు ఏంటి లక్ష్యశుద్ధి సరళత ఆచరణ సాధ్యము నెక్స్ట్ వన్ ప్రపంచంలో లోతైన ప్రాంతం ఏది ప్రపంచంలో లోతైన ప్రాంతము మేరియానా ట్రెంచ్ అండి మేరియానా అఘాతము అంటారు లేదా సుంద్రగుంటా అని కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు సుంద్రగుంటా లేదా మేరియానా ట్రెంచ్ పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుందండి ప్రపంచంలోనే లోతైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడికి వెళ్ళిన ఏకైక పర్సన్ టైటానిక్ అవతార్ వంటి సినిమాలు చేసినటువంటి సో జేమ్స్ క్యామెరూన్ అనేటువంటి డైరెక్టర్ వెళ్ళాడండి ఇక్కడికి ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ వన్ భారతదేశంలో కర్కటక రేఖ ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళ్తుంది ఏంటండి ఎనిమిది రాష్ట్రాల ద్వారా వెళ్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకపోవడానికి కారణం ఏంటి ఫైబ్రునోజిన్ అనేటువంటి ఏంటండి ఇది హార్మోన్ సారీ ప్రోటీన్ ఫైబ్రునోజిన్ ప్రోథాంబిన్ అనేటువంటి ఉంటాయండి రక్తంలో ఇవి మరి రక్తనాళాల్లో రక్తము గడ్డకట్టకుండా చాలా ఫ్లోగా ఫ్లోగా వెళ్ళడానికి కారణము ఫైబ్రెన్ అనేటువంటిది ఓకే నెక్స్ట్ వన్ డిఎన్ఏ అను నమూనాను ఎవరు రూపొందించారు డిఎన్ఏ అను నమూనాను వాట్సన్ అండ్ క్రిక్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు నెక్స్ట్ వన్ ఆసియా ఖండంలో ఎత్తైన శిఖరం ఏది ఏంటండి ఎవరెస్ట్ సో ఎనిమిది వేల ఎనిమిది వందల అడుగులకు పైగానే ఉంటుందండి ఇది మరి నేపాల్లో ఉంటుంది దీన్ని సాగర మాత అని పిలుస్తారు నేపాల్ వారు ఓకే నెక్స్ట్ వన్ భారతదేశ దక్షిణ అగ్రభాగము ఏది దక్షిణ అగ్రభాగము కన్యాకుమారి అండి కన్యాకుమారి చిట్ట చివరి ప్రాంతంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ అంతేకాకుండా మరి ఇంకా అగ్రభాగము ఏంటి అని చూసినట్లయితే అండోమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుందండి కిలిక్ ధవాన్ పాస్ కిలిక్ ధవాన్ పాస్ మరి ఉత్తరాన చివరిది ఏంటంటే ఇందిరా కాల్ లేదా ఇందిరా పాయింట్ అంటారు మరి తూర్పున చిట్ట చివరి ప్రాంతము దీపు కనుమ అరుణాచల్ ప్రదేశ్ మరి పశ్చిమాన చివరి చిట్ట చివరి ప్రాంతము ఏంటి కచ్చి ప్రాంతం రానఫ్ కచ్ రాజస్థా గుజరాత్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఇస్రో నిర్మిస్తున్న వాహక నౌకల్లో ఏది అత్యంత బరువైన ఉపగ్రహాలను తీసుకెళ్లగలదు ఏంటండి జిఎస్ఎల్వి మార్క్ త్రీ అంటారండి ఆ రాకెట్ పేరును రాకెట్ కాదు ఇది వాహక నౌక ఓకే జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ అంటారు దీని యొక్క పూర్తి పేరు నెక్స్ట్ వన్ భారతదేశంలో భౌగోళికంగా విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రం ఏది ఏంటది రాజస్థాన్ రాజస్థాన్ విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రము నెక్స్ట్ వన్ అలీన రాజ్యాలలో పెద్ద రాజ్యం ఏది ఇండియా అసలు అలీన రాజ్యాలంటే ఏంటి మరి అంటే మొదటి ప్రపంచ యుద్ధము జరిగినటువంటి సమయంలో ఓకే మరి ఏ దేశం తరపున మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న పాల్గొంటున్నటువంటి దేశాలు ఉంటాయి కదా మరి భారతదేశము మరికొన్ని దేశాలు ఏ దేశం తరపున పోరాడకుండా యుద్ధంలో పాల్గొనకుండా తటస్థ వైఖరిని అవలంబించాయి దాన్ని మనము అలీన విధానం ఉంటాము పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అబ్దుల్ నాజర్ మార్షల్ టిటో అనేటువంటి ముగ్గురు దీన్ని ప్రారంభించారు ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ గవర్నర్గా నియమింపబడే అభ్యర్థి యొక్క కనీస వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు ధ్వని వేగము దేనిలో అతి ఎక్కువ అంటే ఉక్కులో ఎక్కువగా ఉంటుంది ఒక నీటిలో తక్కువగా ఉంటుంది గాలిలో ఇంకా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ భూ ఉపరితలంపై ఉన్న మంచి నీటి శాతము రెండు పాయింట్ ఏడు ఐదు శాతం రిమైనింగ్ అంతా కూడా ఉప్పుతో ఉన్నటువంటి మహాసముద్రాలే ఉంటాయి నెక్స్ట్ దక్షిణ పదాపతి బిరుదు ఎవరికంటే శాంత మూలునికి కలదు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నది పైన కట్టబడింది ఏంటండి కృష్ణానది పైన కట్టబడింది మానవుల చేత నిర్మించబడినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం అండి ఇది ఓకే నెక్స్ట్ వన్ కాకతీయుల కాలంలో చెరువులను ఏమని పిలిచేవారు కేరే తటాకము సముద్రము ఓకే నెక్స్ట్ వన్ జనుమును పండించడంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆఫ్ కోర్స్ పశ్చిమ బెంగాల్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్బుక్ వినియోగదారుల సంఖ్య నూట ముప్పై తొమ్మిది కోట్ల మంది అండి ఓకేనా ఇప్పుడు రెండు వందల కోట్లు దాటారు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంపై చివరి వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి ఉంటుంది సుప్రీంకోర్టుకే ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకులు ఎవరంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వేటి ద్వారా రక్షణ కల్పిస్తాయంటే రిట్స్ ద్వారా ఓకేనా ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారము ఉంటుంది రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారము హైకోర్టులో రిట్స్ జారీ చేయడం అయితే చూడవచ్చు ఓకే అందరికీ ఉపాధి కల్పన దేని క్రిందకు వస్తుందంటే ఆదేశిక సూత్రాలు నెక్స్ట్ వన్ అరేబియా సముద్రంలోని ఏ ప్రాంతపు దీవులు మినికాయ్ దీవులుగా పేర్కొంటాయి పేరొందాయి ఏ దీవులు అండి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దీవులు రాజ్యసభకు ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఉపరాష్ట్రపతి పార్లమెంట్ సమావేశపరచడానికి వాయిదా వేయడానికి అధికారం ఎవరికి ఉంటుందండి రాష్ట్రపతి గారికి కలదు మరి పార్లమెంటుకు పార్లమెంటును సమావేశపరచడము వాయిదా వేయడం రాష్ట్రపతి గారికి ఉంటుంది మరి లోక్సభకు అధ్యక్షత వహించేది ఎవరంటే స్పీకర్ నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధము ఈ సంవత్సరంలో ముగిసింది ఇప్పుడు అండి పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదులో ముగిసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖున ఐక్యరాజ్యసమితి ఏర్పడింది మరొక యుద్ధం జరగకుండా కానీ జరగకుండా ఉంటుందా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది కదా సో ఏదో నామికే వాస్తువు అలా ఉందంటే ఉందండి అంతే ఐక్యరాజ్యసమితి నెక్స్ట్ వన్ దిగుమతి సుంకము అనేది ఏంటండి పరోక్ష పన్ను సూర్యుని చుట్టూ ఉన్నటువంటి మార్గాన్ని ఏమంటామంటే దీర్ఘ వృత్తాకారము అంటే గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఏ విధంగా తిరుగుతాయి దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతాయి దేశ దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఎంత పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతము నెక్స్ట్ వన్ మానవునిలోని ఎముకల సంఖ్య ఎంత సారీ మానవునిలోని ఎముకల సంఖ్య రెండు వందల ఆరు మరి అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో మాత్రం మూడు వందలు ఉంటాయండి ఓకే నెక్స్ట్ వన్ మానవుని నివాసాలకు అనుగుణంగా అనుగుణంగా లేని ప్రాంతము పెటగోనియా అనేటువంటి పీఠభూమి అండి ఇది ఓకే నెక్స్ట్ వన్ ఆడ ఎనాఫిలిస్ దోమ వ్యాప్తి చేసేది మలేరియా వ్యాధి అండి ఓకే నెక్స్ట్ వన్ రుచి కనికలో ఉండే రంధ్రాన్ని ఏమంటారంటే జిహ్వా రంధ్రము అంటాము నెక్స్ట్ వన్ ఆక్సిజన్ కలిగి ఉండే జీవులు సుమారు ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రిందట ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు అంటే మూడు వందల యాభై బిలియన్ సంవత్సరాల క్రితము నెక్స్ట్ వన్ ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుందంటే తరంగ ధైర్యము నెక్స్ట్ క్రింది వాటిలో భారత్లో కుక్కమూతి ఆకారంలో ఉన్న భూభాగం ఏది అంటే శిలా ఓ గురి అనేటువంటి ప్రాంతము కుక్కమూతి ఆకారంలో ఉన్న ప్రాంతం అంటారండి శిలా ఓగురి నెక్స్ట్ వన్ గ్లోబుపై ఉన్న గు గల్లను ఏమంటారు గ్లోబుపై ఉన్నటువంటి గల్లను గ్రిడ్ అంటారండి గ్రిడ్ మరి ప్రపంచంలోనే గ్రిడ్ అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకునేటువంటి ఒక గ్రిడ్ ఉంటుందండి ఎక్కడుంటుంది తెలుసా అది ఆక్రా గన ఘనా దేశంలో అంటే ఆఫ్రికా ఖండంలోని ఘన అనేటువంటి దేశంలో ఆక్రా అనేటువంటి ప్లేస్లో అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకునే సో మిడిల్ పాయింట్ అండి అది ఓకే నెక్స్ట్ వన్ సముద్రపు నీటి నీటి నుంచి ఉప్పును తొలగించి మంచి నీటుగా మార్చడానికి వాడే ప్రక్రియని రివర్స్ ఆస్మోసిస్ అంటారు ఓకే నెక్స్ట్ వన్ మెరిడియన్స్ అంటే ఏంటి మెరిడియన్స్ అంటే ఏంటండి మధ్యాహ్న రేఖలు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు కోకో ఛానల్ వేటి మధ్య ఉంటుందంటే భారత్ మయన్మార్ రామసేతు ఎంత ముప్పై రెండు కిలోమీటర్లు దేవానాం ప్రియా అనే బిరుదు పొందిన వారెవరంటే అశోకుడు సో విటమిన్ బి ట్వెల్వ్ ఉండే ఖనిజ ధాతు ఏది కోబాల్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో గైస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి సో మీకు అని అనుకుంటున్నాను నెక్స్ట్ మోడల్ పేపర్ టూలో కలుద్దాము అందులో కూడా యాభై మార్కులు ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక టెన్ థౌజండ్ బిడ్స్ అయితే మీకు అందించడము జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ అండి అందరికీ కూడా సో తప్పకుండా అందరికీ షేర్ చేయండి సో మన ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్